हाई फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। नेनु गीता एला उन्नारु बागुन्नारा? नेनैते चाला बागुन्नानु। मीरेला उन्नदि कमेंट सेक्षन लो तप्पकुंडा शेर चेसेयंडि। ఈ రోజు నేను మీ ముందుకు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో వచ్చానన్నమాట। మీరు వాడే లిప్స్టిక్స్ ఏంటక్క, మాకు కూడా చెప్పొచ్చు కదా, మేము కూడా తెప్పించుకుంటాం అంటున్నారు కొంతమంది। సో కొంతమంది ఏంటంటే, మీరు వేసుకునే కుర్తా సెట్స్ అనేది ఎక్కడ తీసుకుంటారు అని అడుగుతున్నారు। సో నేను ఎక్కువగా యూజ్ చేసే లిప్స్టిక్స్ని ఈరోజు నేను మీకు షేర్ చేస్తాను। తర్వాత నేను కుర్తా సెట్స్ అనేవి ఎక్కడ తీసుకుంటాను అనేది కూడా చూపిస్తానన్నమాట। సో ఇవన్నీ కూడా నేను అమెజాన్ నుండి తెప్పిస్తాను। ఎప్పుడు కూడా అమెజాన్లో మనకి ఎప్పుడు మంచి మంచి ఆఫర్స్ అయితే ఉంటూ ఉంటాయి। సో ట్రై చేయాలనుకున్న వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి। నేను వాడే ప్రొడక్ట్స్ లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇస్తాను। ఇంకా లేట్ చేయొద్దు, వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం। వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి। ఓకే, వీడియో స్టార్ట్ చేసే ముందు ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేయండి। అప్పుడు నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది, మీరు వెంటనే వీడియో చూడొచ్చు। లేట్ చేయకుండా వీడియో ఏంటో చూద్దాం రండి। సో ఈ మధ్యకాలాన నేను ఎక్కువగా వేసుకున్నప్పుడు నన్ను అడిగిన ఒక కుర్తా గురించి చూపించబోతున్నాను। ఇది వచ్చేసి రంగీత బ్రాండ్ నుండి తీసుకున్నాను। నేను ఆల్రెడీ ఒక వీడియోలో కూడా చూపించాను అనమాట, చాలామంది అడిగారు, నేను రీల్స్లో కూడా వేసుకున్నప్పుడు అడిగారనమాట। సో మీరు కనుక నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకపోతే నేను కింద ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఇస్తాను, తప్పకుండా చెక్ చేసేయండి। మీరు అక్కడ మోర్ రీల్స్ చూడొచ్చు అనమాట ఎక్కువగా। ఓకే, ఇక్కడ నేను చూస్తున్నాను రంగీత బ్రాండ్ నుండి ఈ కుర్తా। ఇది నేను చాలా టైమ్స్ వేసుకున్నాను, 20 టైమ్స్ పైన వేసుకున్నాను అనమాట, కానీ కలర్ కానీ ఫ్యాబ్రిక్ కానీ ఎక్కడ కూడా కొంచెం కూడా సింక్ అవ్వలేదు, చాలా బాగుంది। సో నెక్ వచ్చేసి మనకి వీనెక్లా ఇలా ఉంటుంది, ఇలా మనకి బటన్స్ వస్తాయి, పింక్ కలర్ కుర్తా ఇది। సో మనకి ఇక్కడ బ్లూ వస్తుంది, బటన్స్ అయితే వస్తాయి, హ్యాండ్స్ వచ్చి 3/4 మనకి ఇక్కడ గూటపట్టి వర్క్ లాగా అయితే వస్తుంది, తర్వాత బ్లూ కలర్ వస్తుంది ఇక్కడ, తర్వాత మొత్తం కూడా ఇది ప్రింటెడ్ అన్నమాట। ఓకే, మనకి బార్డర్ వచ్చే వరకు కింద ఇలా వస్తుంది। సో ఇలా ఇది వచ్చేసి అనార్కలి కుర్తా లాగా ఉంటుంది। తర్వాత ఇక్కడ మనకి వెస్ట్ దగ్గర అడ్జస్ట్మెంట్ కోసం మనకి టాసల్స్ అయితే ఇస్తారనమాట రెండు ఇటువైపు। ఒకవేళ మన సైజ్ అనేది కొంచెం లూజ్ అయింది అనుకుంటే మనం వెస్ట్ దగ్గర ఇలా థ్రెడ్స్ అనేది అంటే మనకి టైట్ అవుతుంది। సో నాకు ఇది చాలా బాగా నచ్చడానికి కారణం కూడా అదే। ఓకే, ఫస్ట్ కుర్తా అయితే ఇది, తర్వాత నేను సేమ్ బ్రాండ్ నుండి తెప్పించాను రంగీత అనమాట। సో ఇది కూడా నాకు చాలా చాలా బాగా నచ్చుద్దండి। సో ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి రేయన్ అనమాట, నెక్ వచ్చి రౌండ్ నెక్, ఇది కూడా చాలామంది అడిగారు। దీన్ని నేను వైట్ కలర్ పలోజాతో ప్యారప్ చేశానమాట। సో నేను పక్కన ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఉంటే ప్లే చేస్తాను చూడండి, ఇది చాలా బాగా నచ్చింది। సో మనకి బటన్స్ వచ్చి ఇలా ఉంటాయన్నమాట, క్రీమ్ కలర్లో ఉంటాయి, రౌండ్ నెక్ అనమాట, తర్వాత మనకి హ్యాండ్స్ వచ్చి 3/4 మనకి హ్యాండ్స్ దగ్గర ఇలా ఒక బటన్ కూడా వస్తుంది, చాలా బాగుంటుంది ఇది, చాలా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట। ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎంతసేపు అయినా వేసుకోవచ్చు, కాలేజ్కైనా ఆఫీస్కైనా ఎక్కడికైనా షాపింగ్కి వెళ్ళడానికైనా చాలా చాలా బాగుంటుంది। సో ఈ కలర్ వచ్చేసి మనం కనకాంబరం కలర్ అంటాం కదా, సో ఆ కలర్ అనమాట, నాకు చాలా బాగా నచ్చింది। సో మొత్తం కూడా ప్లెయిన్ ఉంటుంది, మనకి ఫ్రంట్ వచ్చే వరకు కొంచెం ఇలా ఉంటుంది అనమాట, ఫిష్ కట్ అంటాం కదా అలా వస్తుంది, బ్యాక్ అనేది కొంచెం లెంత్ ఎక్కువ ఉంటుంది, ఫ్రంట్ అనేది లెంత్ తక్కువగా ఉంటుంది, ఇలా వస్తుంది అనమాట। ఇది నేను చాలాసార్లు వేసుకున్నానండి, ఇది కూడా ఒక 15-20 టైమ్స్ ఇది కూడా వేసుకుని ఉంటా, బ్యాక్ సైడ్ మొత్తం కూడా ప్లెయిన్గా ఉంటుంది। సో ఇది నేను రంగీత బ్రాండ్ని తెప్పించిన రెండు కుర్తా సెట్స్ అనమాట। తర్వాత నేను రెండు శారీస్ కూడా తెప్పించానమాట। సో ఇదివరకు ఈ శారీస్ నేను ఒకసారి తెప్పించాను, మళ్ళీ నాకు నచ్చాయని చెప్పి తెప్పించానమాట। సో ఫస్ట్ శారీ వచ్చేసి బ్లాక్ శారీ అనమాట, ఇది చాలా చాలా బాగుంటుంది, రంగీత బ్రాండ్ నుండి తీసుకున్నాను। మనకి బ్లౌజ్ వచ్చేసి ఈ కలర్ ఉంటుంది, సో గోల్డ్ కలర్ బ్లౌజ్ అనమాట, శారీ మొత్తం కూడా మనకి ఇలా బ్లాక్ కలర్ వస్తుంది, నేను చూపిస్తాను, బ్లాక్ ఉండి ఫ్లవర్స్ అయితే ఉంటాయన్నమాట, చాలా చాలా బాగుంది, నాకు ఇది చాలా బాగా నచ్చింది। ఫస్ట్ టైం నేను తీసుకొని మా ఇంట్లో వాళ్ళకి ఇచ్చాను, తర్వాత ఇప్పుడు నాకు నచ్చింది నేను తెప్పించుకున్నానమాట। సో ఇంకా బ్లౌజ్ అనేది స్టిచ్ చేయించలేదు దీనికి, నాకు చాలా బాగా నచ్చింది। సో ఇదైతే ఫ్యాబ్రిక్ కూడా చాలా చాలా స్మూత్గా ఉంది, మనకి బ్లౌజ్ పీస్ అనేది ఇలా ఉందన్నమాట। ఓకే, బ్లౌజ్ చాలా బాగుంటుంది స్టిచ్ చేయించుకుంటే, ఆల్రెడీ నేను ఒకటి తెప్పించాను, ఇది రెండోది కదా, సో నాకు తెలుసు। ఓకే, ఫస్ట్ అయితే నేను ఈ బ్లాక్ కలర్ శారీ అనేది తెప్పించాను, ఇందులో మనకి కలర్స్ కూడా ఉన్నాయన్నమాట, మీరు కావాలనుకుంటే మీకు నచ్చిన కలర్ అనేది మీరు తెప్పించుకోవచ్చు, బట్ ఇది మాత్రం చాలా చాలా బాగుంది।
నెక్స్ట్ నేను ఇంకొక బ్యూటిఫుల్ శారీ కూడా తెప్పించాను. ఇది వచ్చేసి ఆలివ్ గ్రీన్ అంటాం కదా, సో ఆలివ్ కలర్ అన్నమాట. చాలా బాగుంది, దీని మీద పింక్ ఫ్లవర్స్ అన్నమాట. సో బార్డర్ వచ్చేసి మనకి ఇలా బ్లాక్ వస్తుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కట్టుకుంటే. నేను ఆల్రెడీ ఇది కట్టుకున్నాను కూడా, నాకు చాలా బాగా నచ్చింది. దీనికి సంబంధించిన ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఏమైనా ఉంటే అవి కూడా షేర్ చేస్తాను. సో ఇవన్నీ కూడా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అన్నమాట, నేను కట్టుకున్న తర్వాత బాగున్నది అన్నది మీకు షేర్ చేస్తున్నాను. ఈ రీసెంట్ టైమ్స్లో నేను తీసుకున్నవి, ఇప్పుడు ఎక్కువగా ట్రెండ్ అవుతున్నాయి కూడా ఇవే. రంగీత బ్రాండ్ సేమ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి రేయాన్ అన్నమాట, చాలా స్మూత్గా ఉంది. నాకు చాలా బాగా నచ్చింది ఏంటంటే ఫ్యాబ్రిక్ ఎంతసేపు అయినా మనం కంఫర్ట్గా ఫీల్ అవ్వచ్చు. ఆలివ్ గ్రీన్ మీద మనకి పింక్ ఫ్లవర్స్ అలాగే యెల్లో ఫ్లవర్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో చూడండి. శారీ మొత్తం కూడా మనకి ఇలా ఫ్లవర్స్ అయితే వస్తాయి. సో మనకి బార్డర్ వచ్చేసి పింక్ కలర్, సారీ బ్లాక్ కలర్లో అయితే ఉంటుందన్నమాట, హైలైట్ అన్నమాట ఈ బార్డర్ అయితే. సో చాలా స్మూత్గా ఉంటుంది, కంఫర్ట్గా ఉంటుంది, నాకు చాలా బాగా నచ్చింది. ఇది వచ్చేసి నేను ఒక ఫెస్టివల్కి టెంపుల్కో కట్టుకున్నాను. సో నేను వీడియో అనేది పక్కన యాడ్ చేస్తాను చూడండి. బ్లౌజ్ వచ్చేసి నేను స్టిచ్ చేయించాను. సో నేను చెప్పాను కదండి ఆల్రెడీ నేను స్టిచ్ చేయించేసాను బ్లౌజ్ కూడా అనేసి. ఇదిగోండి, ఎందుకంటే నేను టెంపుల్కి ఇది కట్టుకొని వెళ్ళాను అన్నమాట, బ్లౌజ్ అన్నమాట. ఇలా జస్ట్ ప్లెయిన్గా స్టిచ్ చేయించాను అన్నమాట. ఇలా ఉంటుంది బ్లౌజ్ అయితే, బ్లాక్ కలర్ బ్లౌజ్ అన్నమాట. ఇలా ప్లెయిన్గా స్టిచ్ చేయించాను, చాలా బాగుంది ఇదైతే. సో ఇప్పుడు నేను వేసుకునే లిప్స్టిక్స్ని షేర్ చేస్తాను. మీరు ఎక్కువగా అడిగిన శారీస్ అలాగే కుర్తా సెట్స్ అయితే చూపించాను కదా. ఇప్పుడు లిప్స్టిక్స్ విషయానికి వచ్చేస్తే ఇది వచ్చేసి హూడా అన్నమాట. సో ఇది చాలా బాగుందని చెప్పేసి అందరూ అన్నారు, ఇది రివ్యూ కోసం తెప్పించాను. అనుకున్నంత దానికంటే కూడా, అంటే ఇది మనకి బడ్జెట్లో వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్, ఓకే బడ్జెట్లో వస్తుంది. చాలా చాలా కలర్స్ ఉన్నాయి, అంటే మొత్తం కూడా ఇవన్నీ 13 or 12 కలర్స్ అయితే ఉన్నాయి. ఓ సూపర్ అని చెప్పలేం, బట్ బాగున్నాయి బడ్జెట్లో. ఇది వచ్చేసి మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ కనుక, సో యూస్ చేయాలనుకున్న వాళ్ళు ఒకసారి ట్రై చేయండి. సో నా సజెషన్ ఏంటి అని అంటే, నేను జెన్యున్గా రివ్యూ ఇస్తున్నానండి ఈ విషయంలో మాత్రం. సో కొంచెం మనకి చూస్తాను ఒక నిమిషం, ఈ లిప్స్టిక్స్ యూస్ చేయాలనుకున్న వాళ్ళకి ఒకసారి ఇది కొంచెం మనకి ఇలా కొంచెం స్లోగా ఇది బుల్లెట్ అనేది తిరుగుతుంది, తర్వాత మనకి పెద్దగా ఏం లేదు, కొంచెం తక్కువగా ఉంది. సో ఇది మాత్రం ఒకటి చూసుకొని మీరు బై చేయండి, నచ్చలేదంటే వెంటనే రిటర్న్ పెట్టేయండి. సో నా వరకు అంత తక్కువ బడ్జెట్లో ఇన్ని కలర్స్ అంటే పర్వాలేదు అనిపించింది. సో కలర్స్ విషయానికి వస్తే మాత్రం సూపర్ సూపర్గా ఉన్నాయన్నమాట. ఇందులో మనకి నూడ్స్ ఉన్నాయి, తర్వాత బ్రైట్ కలర్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. సో అందుకే నేనైతే ఉంచేసాను, పైగా బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా, ఒకటి తెప్పించుకుంటే మనం ఎన్ని రోజులైనా యూస్ చేయొచ్చు. ఓకే బాగున్నాయి, బట్ కొంచెం ఏదో ఒకటి ఉంటుంది కదా బడ్జెట్ తక్కువ అన్నప్పుడు, సో అదొకటి చూసుకోండి. తర్వాత వచ్చేసి నాకు ఎక్కువగా నచ్చేది లిప్స్టిక్స్ ఈ మధ్య కాలాన, సో ఇవి ఈ లిప్స్టిక్స్ అన్నమాట. వీటి పేరు వచ్చేసి జెల్ లిప్స్టిక్స్ అన్నమాట. ఇందులో నేను మొత్తం 3 వచ్చాయి నాకు, ఈ 3 కూడా నాకు చాలా బాగా నచ్చాయి. సో ఒకటి వచ్చేసి ఆరెంజ్, ఒకటి రెడ్, ఓకే తర్వాత ఇంకొకటి బేబీ పింక్ అన్నమాట. సో అది ఎక్కడో ఉంది చూడాలి. సో ఇవి నాకు బాగా నచ్చాయి, ఎక్కువగా నేను ఇవే యూస్ చేస్తున్నాను. తర్వాత నేను సిస్ బ్యూటీ నుండి ఇంకొక లిప్స్టిక్ కూడా యూస్ చేస్తూ ఉంటాను. ఇది చాలా పెద్ద బుల్లెట్ అన్నమాట, నేను యూస్ చేసి ఇంత చిన్నగా అయిపోయింది, పింక్ కలర్ అన్నమాట. ఇది చాలా లైట్గా ఉంటుంది, సో కలర్ కూడా మనకు కనపడదు. సో ఇప్పుడు నా పెదాలకు లిప్స్టిక్ ఉంది, బట్ ఇది అప్లై చేసిన తర్వాత షైన్ అవుతూ ఉంటాయి అన్నమాట లిప్స్ అయితే. సో ఇది నాకు చాలా 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 బాగా నచ్చుతుంది. సో ఇక్కడ చూడొచ్చు లైట్గా షైన్ అవుతుంది కదా పింక్ కలర్లో, సో చాలా బాగుంటుంది. సో ఒకటి ట్రై చేయాలనుకున్న వాళ్ళు ఇది ట్రై చేయండి, మీరు ఆఫీస్కైనా కాలేజ్కైనా చాలా చాలా సూపర్గా మీకు సెట్ అయిపోతుంది అన్నమాట. సో తర్వాత బడ్జెట్లో ఉండాలంటే మనకి మెబిలైన్ న్యూయార్క్ నుండి బేబీ లిప్స్ కలర్ యూస్ చేస్తూ ఉంటాను, ఇది ఎప్పటి నుండి యూస్ చేస్తూ ఉంటాను. సో ఇది అయిపోగానే తెప్పించుకుంటూ ఉంటానన్నమాట ఈ రెండు, ఒకటి వచ్చేసి మెరూన్ రెడ్, ఇంకొకటి వచ్చేసి నార్మల్ రెడ్ అన్నమాట.
సో ఈ రెండు కూడా యూస్ చేస్తాను రెండు కలర్స్ ఓకే సో బడ్జెట్లో కావాలి అనుకున్న వాళ్ళు ఇవి ట్రై చేయొచ్చు పెద్దగా వీటి వల్ల మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ కూడా రాదు ఇప్పుడు నేను చూపించిన వాటిలో కూడా ఎక్కువ కెమికల్స్ ఏమి ఉండవు అన్నమాట సో లిప్ బామ్ విషయానికి వచ్చేస్తే మీరు లెనీవా కానీ లేదనుకుంటే ఫ్లమ్ కానీ ట్రై చేయొచ్చు రెండు కూడా బాగానే ఉంటాయి ఓకే వీటి లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఇప్పటి వరకు నేను చూపించిన ప్రొడక్ట్స్ కానీ కుర్తా శారీస్ అన్నిటి లింక్స్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ట్రై చేయాలనుకున్న వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది హెల్ప్ అయింది అనుకుంటున్నాను నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి ఇంకొక విషయం డిస్క్రిప్షన్ ఎక్కడ ఉంటుందో కనపడట్లేదు అంటున్నారు మీరు టైటిల్ మీద క్లిక్ చేయండి మీకు డిస్క్రిప్షన్ అనేది ఓపెన్ అవుతుంది కింద మై హెల్త్ స్టోర్ లింక్ కూడా ఉంటుంది మీరు అక్కడ నుండి కూడా ప్రొడక్ట్స్ని హ్యాపీగా బై చేయొచ్చు ఓకే వీడియో మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి వీడియో నచ్చినప్పుడు మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మర్చిపోకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై టేక్ కేర్ హ్యావ్ నెక్స్ట్ డే